నేను గౌరవ ఎంపీలు ఢిల్లీ నుంచి మన గౌరవ జిల్లా కలెక్టర్ మా జిల్లా కలెక్టర్ గారిని అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు ఒక నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి సుమారు 16-17 రంగాలలో ఈ జిల్లాను అత్యున్నత స్థాయిలో ఉంచి పలు రాష్ట్ర అవార్డులు అదేవిధంగా కేంద్ర అవార్డులు పొందిన మా ప్రియతమ జిల్లా కలెక్టర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం తరఫున అదేవిధంగా వివిధ ఉద్యోగ జేఏసీ సంఘాల తరఫున ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము. వెంటనే గౌరవ ఎంపీలు మా కలెక్టర్ గారి పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇదే విధంగా ఫ్యూచర్లో ఎవరైనా కూడా ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని నేను కోరుచున్నాను. జగిత్యాల కలెక్టర్ కార్యం ముందు జగిత్యాల కలెక్టర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ముఖ్యంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి జగిత్యాల జిల్లాను వివిధ రంగాలలో ముందుంచు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. ఉద్యోగులందరము ఏ రాజకీయ పార్టీలకు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ తొత్తులు గారు, ప్రభుత్వ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడ పనిచేస్తాము. మా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 36 గంటలలో ఈ స్వచ్ఛ కార్యక్రమంలో భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్డ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలోనే మరి కేంద్ర స్థాయిలో మరి ఎన్నో నుంచి కూడా వారు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంత అభివృద్ధి జిల్లాలో జరుగుతుంది కూడా వారు గౌరవ పార్లమెంటు సభ్యులు దీన్ని గ్రహించకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. గౌరవ ఎంపీలకు కూడా మేము వినతి చేస్తున్నాము, అయ్యా మీరు మా యొక్క జిల్లాకు రండి, ఈ జిల్లాలో వచ్చి సందర్శించండి, ఈ జిల్లాలో జరిగిన అభివృద్ధిని మీరు చూడండి, ఈ జిల్లా ప్రగతిని మీరు చూడండి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరి యొక్క వ్యాఖ్యలకు నిరసనగా వారు బేషరతుగా కలెక్టర్ గారి వ్యాఖ్యలను ఉపయోగించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యోగుల ఐక్యత